అందరికి నమస్కారం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ ఓం నమశివాయ. శివ పంచాక్షరీ మంత్రంతో ప్రతిధ్వనించే ప్రాంగణమిది, కోటి దీపాల మండపమిది. పున్నమి వెలుగుల్లో ఆది దంపతుల కళ్యాణ ఉత్సవానికి విచ్చేసినటువంటి మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వందే శంభు ఉమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాంపతిం, వందే సూర్య శశాంక వహ్నినైనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయించ వరదం, వందే శివం శంకరం. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలైన కీసరగుట్ట రామలింగేశ్వరుడు, అలంపురం బాలబ్రహ్మేశ్వరుడు, కాళేశ్వరం ముక్తేశ్వరుడు, కొమరవెల్లి మల్లికార్జునుడు, కొత్తకొండ వీరభద్రుడు, పంచముఖ శివతత్వానికి ప్రతీకగా కార్తీక పూర్ణిమ వేళ ఈ కోటి దీపాల మంటపంపై 5 కళ్యాణాలు జరగనున్నాయి. ఆ దేవదేవుని పరిణయోత్సవం అనంతరం 5 దేవతామూర్తులకు పల్లకీ ఉత్సవ సహితంగా జ్వాలా తోరణ మహోత్సవం జరుగుతుంది. కార్తీక పున్నమి నాడు జ్వాలాతోరణ మహోత్సవ వీక్షణం సర్వపాపహరణం అంటారు. కేవలం శైవ క్షేత్రాల్లో మాత్రమే జరిగే అటువంటి అరుదైన ఉత్సవం ఈనాటి కోటి దీపోత్సవంలో జరగనుంది. వీటికంటే ముందుగా భక్తులందరి చేత అద్భుత రీతిలో పరమేశ్వరునికి కోటి భస్మార్చన జరగనుంది. ఈ అపూర్వమైన కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించాల్సిందిగా వర్గల్ నుంచి విచ్చేసిన శ్రీ శారద వైదిక స్మార్త వేద పాఠశాల విద్యార్థులను కోరుతున్నాం. అలాగే ప్రాంగణంలో మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకాన్ని ప్రారంభించాల్సిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. వేద పఠనం ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిః సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రియవతో గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరే అగణిత ఫణి ఫణ మణి గణ కిరణైరణిత నిజతను రవి తద వదన లోట దారి కుల కల వినదో గణపతి రభిమిత మిహరి సుది తుణాలంబోదర వర కుంజావస్థిత కుంకుమ వర్ణధరం శృంగ శ్వేతం ప్రీత సుహస్తం ప్రీతిత సఫల ఫలం నాగత్రయయుగ నాగ విభూషణ నాగణపతితం తత్తన్నానాగణపతితం సహస్రశీరుషా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ సహోమిం విశ్వతో హృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేనగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉకారుతత్వస్యేషానః యదన్నేనాధిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయగుష్ట పురుషః పాదోస్య విశ్వభూతానీ త్రిపాదస్యామృతం దివీ
पुण्यक्रामतो शासनाशने अभि तस्माद्विराड जायता विराजो अधिपुरुषः सजातो अत्यरिच्यता पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा सप्तास्यासंपरिधयः त्रिसप्तसमिधः कृताः देवायद्यज्ञं तन्वानाः अवध्रं पुरुषं पशुं तैयज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवायदन्ता साध्यारुषयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतं वृषराज्यं पशोगुस्तागुश्चक्रे वायव्यान आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः रुचः सामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मादजायत तस्मादश्वा अजायन्त एकेतो भयादतः मुखङ्गिमस्य कौ बाहो कावोरोपादा उच्येते ब्राह्मणस्य मुखमासीत् बाहोराजन्यः कृतः ऊरो तदस्य यद्वैश्यः पद्भ्यागुंशोत्र अजायत चन्द्रमा मनसो जातः चक्षो सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निष्ठ प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यो समवर्तत पद्भ्यां भूमिर्दिशस्रोत्राः तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वाभिवदनुयदास्ते धारापुरस्ताद्यमुदाजहार शक्रः प्रविद्वान् रजिषश्च दस्रः तमेवं विद्वा रुद्र इह भवति नान्यः पन्थायणाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् तेहनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अध्यः सम्भोधः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताभि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजान
ಸಮೇವಂ ವಿದ್ವಾಮೃತ ಇಹ ಭವತಿ ನಾನ್ಯಃ ಪಂಥಾ ವಿದ್ಯತೆ ಯನಾಯ ಪ್ರಜಾಪತಿಶ್ಚರತಿ ಗರ್ಭೇ ಅಂತಃ ಅಜಾಯಮಾನೋ ಬಹುಧಾ ವಿಜಾಯತೆ ತಸ್ಯ ಧೀರಾ ಪರಿಧಾನಂತಿ ಯೋನಿಂ ಮೈತ್ರೀಣಾಂ ಪದಮಿಚ್ಛಂತಿ ವೇಧಸಃ ಯೋ ದೇವೇಭ್ಯಃ ಸತಿ ಯೋ ದೇವಾನಾಂ ಪುರೋಹಿತಃ ಪೂರ್ವೋ ಯೋ ದೇವೇಭ್ಯೋ ಜಾತಃ ನಮೋ ರುಚಾಯ ಬ್ರಾಹ್ಮಯೇ ರುಚಂ ಬ್ರಾಹ್ಮಂ ಜನಯಂತಃ ದೇವಾಗ್ರೇ ತದಬ್ರವನ್ ಯಸ್ತ್ವೈವಂ ಬ್ರಾಹ್ಮಣೋ ವಿದ್ಯಾತ್ ತಸ್ಯ ದೇವಾಸನ್ವಶೇ ಹ್ರೀಷ್ಟತೇ ಲಕ್ಷ್ಮೀಶ್ಚ ಪತ್ನ್ಯೋ ಅಹೋರಾತ್ರೇ ಪಾರ್ಶ್ವೇ ನಕ್ಷತ್ರಾಣಿ ರೂಪಂ ಅಶ್ವಿನೌ ವ್ಯಾತ್ರಂ ಇಷ್ಟಂ ಮನಿಷಾಣಾ ಅಮುಂ ಮನಿಷಾಣಾ ಸರ್ವಂ ಮನಿಷಾಣಾ. ಶ್ರೀ ಶಾರದ ವೈದಿಕ ಸ್ಮಾರ್ಥ ವೇದ ಪಾಠಶಾಲೆ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಧನ್ಯವಾದಗಳು.